గ్రేటర్ మేయర్ ఎవరు? తెలంగాణలో ఈ అంశం ఉత్కంఠ రేపుతోంది. గతానికి భిన్నంగా సీల్డ్ కవర్లో మేయర్ డిప్యూటీ మేయర్ పేర్లను ప్రకటిస్తామని కేసీఆర్ చెప్పడం కొత్త చర్చకు తెరలేపింది. రేసులో అరడజన మంది నేతలున్నా కేసీఆర్ ఎవరి వైపు మొగ్గే ఛాన్స్ ఉందనేది ఎవరికీ అద్దుపట్టడం లేదు. అసలు మేయర్ రేసులో ఎవరెవరు ఉన్నారు? సీల్డ్ కవర్లో పేర్లు ప్రకటించాల్సిన అవసరం అసలు ఎందుకు వచ్చింది? వాచ్ ఇట్. గ్రేటర్ హైదరాబాద్ మేయర్ ఎన్నికకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. 11న ఎన్నిక నిర్వహించేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. 11న ఉదయం 11 గంటలకు కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లతో ప్రిసైడింగ్ అధికారి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆ తర్వాత అదే రోజు మధ్యాహ్నం 12:30 నిర్వహించే ప్రత్యేక సమావేశంలో మేయర్ డిప్యూటీ మేయర్ను ఎన్నుకుంటారు. అనివార్య కారణాల వల్ల 11న ఎన్నిక నిర్వహించలేని పక్షంలో మరుసటి రోజు మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహిస్తారు. ఈ మేరకు కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లతో పాటు గ్రేటర్లో ఎక్స్ ఆఫీషియో సభ్యులుగా నమోదైన లోక్సభ రాజ్యసభ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సమాచారం పంపించారు. గత ఏడాది డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో 56 స్థానాలు సాధించి టీఆర్ఎస్ అగ్రస్థానంలో నిలిచింది. బీజేపీ 48 ఎంఐఎం 44 స్థానాలు గెలుచుకోగా కాంగ్రెస్ 2 సీట్లకు పరిమితమైంది. ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రాకపోవడంతో మేయర్ ఎన్నికపై ఉత్కంఠ ఏర్పడింది. మేయర్ డిప్యూటీ మేయర్లను మ్యాజిక్ ఫిగర్తో సంబంధం లేకుండా చేతులెత్తే పద్ధతిలో ఎన్నుకుంటారు. కోరం ఉంటే సమావేశానికి హాజరైన సభ్యుల్లో ఎవరి వైపు ఎక్కువ మంది మొగ్గు చూపుతారో వారే మేయర్గా ఎన్నికవుతారు. డిప్యూటీ మేయర్కు కూడా అదే వర్తిస్తుంది. కార్పొరేటర్లు ఎక్స్ అఫీషియో సభ్యులందరితో కలిపి కనీసం 50% హాజరును కోరంగా పరిగణిస్తారు. ప్రస్తుతం ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి మొత్తం ఓటర్ల సంఖ్య 193గా ఉంది. ఇందులో కనీసం 50% అంటే 97 మంది ఉంటేనే ఎన్నిక జరుగుతుంది. మేయర్ స్థానం ఈసారి జనరల్ మహిళలకు రిజర్వ్ అయింది. ప్రస్తుతం ఉన్న బలాబలాల ప్రకారం మెజారిటీ డివిజన్లను దక్కించుకున్న టీఆర్ఎస్ ఎక్స్ అఫీషియో సభ్యుల బలంతో మేయర్ పీఠాన్ని దక్కించుకోనుంది. అయితే ఎవరిని ఆ పదవి వరిస్తుందనే విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది. కేకే కుమార్తె విజయలక్ష్మి, సిఎల్పి మాజీ నేత పీజేఆర్ కూతురు విజయారెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి శ్రీదేవితో పాటు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి కోడలు విజయశాంతి, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి సోదరుడు రాజేశ్వర్రెడ్డి కోడలు సింధు ఆదర్శ రెడ్డి, వెంకటేశ్వర కాలనీ నుంచి 2 సార్లు కార్పొరేటర్గా గెలిచిన మన్నే కవిత రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరిలో ఎవరో ఒకరు మేయర్ అయ్యే అవకాశం ఉందనే గుసగుసలు టీఆర్ఎస్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. వీరిలో కేసీఆర్ ఎవరివైపు మొగ్గు చూపుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. గతంలో ఫలితాలు ఏకపక్షంగా రావడంతో మేయర్ అభ్యర్థిని ముందే ప్రకటించారు. కానీ ఈసారి అలాంటి పరిస్థితి లేదు. ప్రతి ఓటు కీలకం కావడంతో మేయర్ అభ్యర్థిపై ఆచితూచి అడుగులేస్తున్నట్టు చెప్తున్నారు. ముందే అభ్యర్థి పేరును ప్రకటిస్తే ఇబ్బందులు వస్తాయేమోననే భయంతో చివరి వరకు గోప్యత పాటిస్తున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. తాజాగా తెలంగాణ భవన్లో జరిగిన టీఆర్ఎస్ రాష్ట్ర స్థాయి సమావేశంలో మేయర్ ఎన్నిక గురించి ప్రస్తావించిన కేసీఆర్ 11న ఎన్నిక జరిగే సమయంలోనే సీల్డ్ కవర్లో మేయర్ డిప్యూటీ మేయర్ అభ్యర్థుల పేర్లు పంపిస్తామని చెప్పడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. మరోవైపు మేయర్ ఎన్నిక విషయంలో ఎలాంటి వైఖరి అవలంబించాలనే దానిపై ఎంఐఎం ఆచితూచి అడుగులేస్తోంది. ప్రత్యేక సమావేశం నుంచి వాకౌట్ చేయడమా లేక మొత్తానికే గైర్హాజరు కావడమా అనే దానిపై అదే రోజు నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.